లేదా నీకన్నా కంట్రోల్ ఉండాలి. పిలిస్తే వచ్చేసారంటే నేను మనం ఎంత పొందానుకున్నట్టు విజయవాడకే వచ్చి ఉండాలా, లేకపోతే హైదరాబాద్కి వచ్చి ఉండాలా, ఎప్పుడేం ఎగబడిపోయి జనం ఏమి ఉండరు, సో అండ్ సో చోటకి రండి అని పిలిస్తేనే వస్తారు. అది ఇన్వెస్టిగేట్ చేస్తే వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు పెట్టారు, ఏం పెట్టారు, అన్నీ బయటకు వస్తాయి. వాట్సాప్ గ్రూప్లో మెసేజ్, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మనం ఆయన స్వాగతించాలా, వాళ్ళకి బుద్ధి చెప్పాలా, రండి అనేటువంటి పిలుపులు ఇచ్చారు. అందుకోసమే వచ్చారు అక్కడ, ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఈయన రాకూడదు అనుకో, ఇదే ఈయన నిజంగా చెయ్యాలి అనుకుంటే కనుక అక్కడే ఉండాలి కదా. ఆయన ఎందుకు వచ్చేసారు యువతలకి, బెదవాడికి ఎందుకు వచ్చేసారు, ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ 9 మంది ఇంకా జైల్లోనే ఉన్నారు కదా, సబ్ జైల్లోనే ఉన్నారు, రిమాండబుల్, పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు వాళ్ళని, ఇది కూడా కొట్టేయలేదు కదా కేసు, ఏమి క్వాష్ పిటిషన్ వేశారు కోర్టులో, అవి కూడా ఏం జరగలేదు కదా. దాంట్లో కొంతమందికి ఆల్రెడీ వదిలిపెట్టారు, ఎవరికి ఏది స్టేషన్ బెయిల్ ఇచ్చేసి, వీళ్ళదైతే అట్లాగే ఉంది కదా, వాళ్ళది వదిలేశారు కాబట్టి వచ్చేసారు అనేటువంటి కాన్సెప్ట్ కాదు కదా. అందరినీ చూసుకుంటానని కదా కొన్ని బేసిక్గా, మరి వచ్చారంటే ఏంటి, ఇక్కడ ప్లాన్డ్గా ఉన్నట్టేగా. నోవాటెల్ హోటల్లో వాళ్ళిద్దరు భేటీ తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే, నోవాటెల్లో చంద్రబాబు గారి డైరెక్షన్లో మల్టీస్టారర్ మూవీ చెప్పిన కథ నచ్చలేదా పవన్ కళ్యాణ్ గారికి, అందుకే ఈయన సుముఖతగా కనిపించిన ఆయన ఫేస్లో ఎక్కడా కూడా అంత కలిసి మేము ముందుకెళ్ళిపోతాం అన్నట్టుగా ఆయన చెప్పలేకపోయారు, ఒక హామీ ఇవ్వలేకపోయారు ప్రజలకి. రాజకీయ పరంగా హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అతిపెద్దదైంది నిన్న అదే. యాక్చువల్గా విశాఖ గర్జనకు పోటీగా పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమాన్ని నడిపేసుకుని ప్రజాగర్జన అదే ఆయన పేరేది జనవాణికి భారీ ఎత్తున మొబలైజ్చేసేస్తే, లేదా అక్కడే కార్యకర్తలతో మాట్లాడితే ఒక పెద్ద కార్యక్రమం కింద అదిగో మీరే కాదు నేను కూడా చూపించానండి బాగుంది. ఆయన అక్కడి నుంచి రావడం ఒక మైనస్ చేసుకుంటే, వచ్చిన తర్వాత ఒకవేళ పోని ఇదంతా ప్రీ ప్లాన్డ్ కాదండి, క్యాజువల్గా జరిగిపోయింది అని అనుకుంటే, ఆ మొత్తాన్ని నాశనం చేసుకుంది ఇక్కడ నోవాటెల్. అంతకుముందు ఆవేశపూర్తి ఉపన్యాసం ఇచ్చారు ముందు రోజున, ఏది చెప్పు తీసుకు కొడతాను, ఊరుకోను, ఇవన్నీ ఎందుకని ప్యాకేజీ స్టార్ అంటే ఊరుకోను నేను అనేసి, ఆ రోజు పొద్దున ముందు రోజున జరిగింది, చెప్పు తీసుకు కొడతాను ఎవడన్నా వస్తే కనుక అది ఇది అని చెప్పి అన్నారు. ఖచ్చితంగా చాలా మంచిది, నిజం ఈయన ఎప్పుడు ప్యాకేజీ తీసుకోలేదు కాబట్టి ధైర్యంతో. చంద్రబాబు వచ్చాక అది ప్రయోజనమైందా నష్టమైందా? చంద్రబాబు రావడం అనేది ప్రయోజనమా నష్టమా? అది మాట్లాడిన గంటలో నాశనం అయిపోయింది.